రాష్ట్రంలోని అత్యంత దయనీయమైన రోడ్లలో ఒకటిగా పేరు దక్కించుకున్న మండపేట ద్వారపూడి రోడ్డులో ఆర్టీసీ బస్సు చక్రం విరిగిపోవడంతో సిబ్బంది నానా ఇబ్బందులకు గురయ్యారు. తాపేశ్వరం లాకుల నుండి అర్ధమూరు తూము వెళ్లే మార్గం మధ్యలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడటంతో అక్కడ ఆర్ఎన్బి అధికారులు పెద్ద బండ రాయిలతో తెచ్చి ఆ గోతులు వేశారు. సరిగ్గా ఈ ప్రాంతంలో కార్లు, బస్సులు, లారీలు, వ్యాన్లు, ఆటోలతో పాటు ద్విచక్ర వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే కోవలో రాజమహేంద్రవరం నుండి రామచంద్రాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు సరిగ్గా అక్కడకు వచ్చేసరికి గోతుల్లో పడి చక్రం విరిగిపోయింది. దీంతో డ్రైవర్, కండక్టర్లు ఇద్దరు ఆపసోపాలు పడి చక్రాన్ని మార్పు చేసుకున్నారు. వారి దుస్థితి చూసిన ప్రయాణికులు ఇంకా ఎన్నాళ్ళీ రోడ్డు కష్టాలని అధికార పార్టీ నాయకులపై దుమ్మెత్తిపోస్తున్నారు.